ఇది వేసానంటే ఎచ్చుపోదాం అని వేసాను, ఎచ్చిపోయే రోజు వచ్చిందని వేసాను. టుడే ఐ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. థ్యాంక్స్ టు యు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను 30 ఇయర్స్ గురించి మాట్లాడాలా, ఈ సినిమా గురించి మాట్లాడాలా నాకు అర్థం కాలేదు. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే, ఓకే కొంచెం ఎక్కువ మాట్లాడుతాను, ఇవాళ మాట్లాడాల్సిన రోజు వచ్చింది, సో ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే ఎవరిని మర్చిపోతానన్నా ఇక్కడ, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ టూ ఇంపార్టెంట్ ఫర్ మీ. దేంతో స్టార్ట్ చేయమంటారు మీరే చెప్పండి. ఓకే, 30 ఇయర్స్ బ్యాక్ ఇదే నా హ్యాపీనెస్ ఏంటంటే, 30 ఇయర్స్ కంప్లీట్ అయింది గూఢచారితో. అంతకంటే ఏం కావాలి నాకు? ఒక్క సినిమా చేస్తే చాలు, హీరోగా ఉంటే చాలు. అంటే 30 ఏళ్ళు మీరు, ప్రెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎవ్రీబడి నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు, ఇక్కడ నిలబెట్టారంటే అందరికీ నమస్కారం. ఆ రోజున చిరంజీవి గారు క్లాప్, నా ఫస్ట్ షాటు 25 అండ్ చాలా కాంప్లికేటెడ్ షాట్, స్కేటింగ్ చేసుకుంటా వచ్చి ఆయన ముందు నుంచి వాళ్ళు ఓకే. అందరిలాగా నేను కూడా ఒక స్టార్ పుట్టబోతున్నాడని ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత తెలిసింది ఒక ఫ్లాప్ స్టార్ అని. 10-12 సినిమాల ఫ్లాపుల తర్వాత, 3-4 సంవత్సరాల తర్వాత, 27 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నానంటే హిట్లతో, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు పేర్లు చెప్పలేనని చాలామంది ఉన్నారు. 130 సినిమాల దాకా అయిపోయినాయి. అంతమంది డైరెక్టర్స్, అంతమంది స్టార్స్, అంతమంది టెక్నీషియన్స్, అంతమంది ప్రొడక్షన్ బాయ్స్, లైట్ బాయ్స్, ఎవ్రీబడి ఎవ్రీబడి 100,000 మంది నన్ను కలిసి ఉంటా. ఎంతో నేర్చుకున్నాను, ఎంతో నేర్పారు, నన్ను ఎక్కడ ఊరికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.